నేను జిఎస్ సంరాజ్ అంటారు గాజిరాజ్ నాగరాజ్ అనే నేను భీమవరం ప్రాంతానికి చెందినవాడిని నేను ఇటీవల క్షత్రియ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి మాట్లాడదలుచుకున్నా క్షత్రియ సమాజం చాలా అభివృద్ధి చెందింది అందులో మొట్టమొదటగా पश्चिम गोदावरी क्षत्रिय की प्रधानमैन अयू पट्टु प्रधान केंद्रम कूडा पश्चिम गोदावरी तूर्पु गोदावरी जिल्लालकु संबंधी सर आर्थर काटन महाशयुडु अतन्नि तलुचुकोंदे अतन गुरिंचि तेलुसुकोंदे आ प्रांतानिकि అంతటి మేలు చేసిన మహానుభావుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అతను ఏ దేశస్థుడు ఎక్కడి నుంచి వచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కారకుడైన ఆనకట్ట కట్టి ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరిచిన గొప్ప మహనీయుడు ఆయన ఆ ప్రాంతంలో ఏ వ్యక్తిని కదిలించినా ఆర్థర్ కాటన్ గురించే చెప్తా ఉంటారు తర్వాత విషయానికి వస్తే క్షత్రియుల్లో अल्लूर सीतारामराजु अल्लूर सत्यनारायण राजु गारु अलागे भूपतराज सुभदातराजु गारु दंत्रूर नारायण राजु गारु चित्रपाटी वरप्रसाद मूर्तराजु गारु लांटि उद्दंडुलु आ प्रांत यॊक्क विशिष्टतनि वाळ्ळ सेवतो वाळ्ळ यॊक्क पोराट पटिमतो वाळ्ळ यॊक्क जीवितालनि త్యాగం చేసి క్షత్రియ సమాజానికి వండి తెచ్చిన వీరులు వాళ్ళు వాళ్ళ దారిలో ఎంతో మంది ప్రయాణం చేయాలని కలలు గన్న మహానుభావులు వాళ్ళు మనందరికి ఆదర్శప్రాయులు కొంతమంది ఆయా వ్యక్తుల్ని ఇళ్లల్లో ఫోటోలుగా పెట్టుకునో పూజా మందిరాల్లో పెట్టుకునో పూజించిన రోజులు కూడా ఉన్నాయి ఎంతో మందికి విద్యాదానం చేసిన మూర్తిరాజు గారన్న దంత్రో నారాయణ రాజు గారన్న పోరాటంతో గిరిజనుల్ని అలా గిరిజన ప్రాంతాల్ని ఎంతో కష్టంతో ఆ రోజుల్లో ఏ వెహికల్స్ లేకపోయినా కూడా అతను ఎంతో దూరం ప్రయాణించి అతను చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారిని గడగడలాడించిన సీతారామరాజు అన్న ఈ ప్రాంత ప్రజలకి క్షత్రియులకి ఒక గౌరవం ప్రాణం అటువంటి వ్యక్తుల వల్ల ఉత్తరించబడిన క్షత్రియ సమాజానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు మనం గమనించాలి సరే విషయానికి వస్తే భీమవరం ప్రాంతం అంటే ఆ రోజుల్లో రెండో బాధ్యావళిగా మహాత్మా గాంధీ చే కొనియాడబడిన ప్రాంతంగా గాంధీ గారి గురించి నేను చెప్పక్కర్లా ఎందుకంటే ఆయన గురించి మనం ఎక్కువగా చెప్తే ఆయన్ని తక్కువ చేసినట్టు లెక్క ఆ మహాత్ముడి గురించి తెలియని వ్యక్తి ప్రపంచంలో తెలియని వాడు కూడా ఆయన గురించి పిహెచ్డి చేసిన వాడు ఉన్నారు అటువంటి వ్యక్తి చేత కొనియాడబడిన భీమవరం ప్రాంతంలో అత్యంత ఉచ్చ స్థితిలో ఉన్న క్షత్రియ సమాజ వర్గానికి ఈ దుస్థిత ఆవేదంతో నేను మాట్లాడుతా ఉన్నా ఈరోజు ఇటీవల జరిగిన పరిణామాల్లో నేను గత 30 సంవత్సరాలుగా క్షత్రియ మీటింగ్ కానీ పిక్నిక్ కానీ క్షత్రియుల యొక్క సంస్థల్లో కానీ సభ్యుని కాదు కానీ ఎంతో ఆవేదంతో ఈరోజు నేను మాట్లాడుతా ఉన్నా కొన్ని వాస్తవాలు మీ ముందుంచితే కఠోర వాస్తవాలు చాలా చేదుగా అనిపిస్తాయి రేపు నన్ను కూడా చాలా మంది ప్రశ్నించవచ్చు కానీ సమస్యల్ని ఒక మనిషి ఎత్తి చూపితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచించాలని దయచేసి క్షత్రియ సమాజాన్ని కోరుకుంటున్నాను సమస్యలు ఏంటి అసలు ఎందుకు మనం ప్రశ్నించుకోవాలి మన సమాజం ఎంతో ముందున్నటువంటి అందరికీ దారి చూపినటువంటి సామాజిక వర్గం అది మన క్షత్రియుల గురించి భారతదేశంలో అనుసరించదగ్గ ఎన్నో గ్రంథాల్లో మన గురించి ఎంతో గొప్పగా రాసినటువంటి చదివినటువంటి విన్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే క్షత్రియుల్లో
గొప్ప సంస్కృతి ఉంది ప్రతి ధర్మం ఉంది న్యాయం ఉంది అవన్నీ ఇటుపోయినే అర్థం అంటారు పోనేదన్నా సాధించామా ఆ మాదిరి ఆ ప్రభుకులు సాధించినటువంటి ఏదన్నా ఒక విషయంలో గొప్పగా ఎదిగామా అంటే మానవత్వం విలువల్లో నేను అడిగేది అంతేగాని డబ్బులో దర్పంలో అధికారంలో ఎదిగామా అని నేను అడగటల దయచేసి గ్రహించుకోండి ఎందుకంటే విలువల్లో ఎదిగిన వాళ్ళని చెప్పండి విలువలతో కూడిన జీవన విధానాన్ని మన పెద్దలు మన తాత ముత్తాతలు అనుసరించేటువంటి సమాజం మనది పది మందికి సాయం చేయడం గ్రామంలో ఒక్క క్షత్రియుడు ఉన్నా ఆ రాజుగారి దగ్గరికి వెళ్తేనే మన పని అవుతుందని ఒక ధీమా కల్పించినటువంటి జాతి మనది కానీ ఏ రోజన్నా మీరు ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించగలిగారా అయ్యా మన క్షత్రియుల్లో ఈ రోజుకి పారిశ్రామికంగా ఎదిగారు వైద్య రంగంలో ఎదిగారు విద్యా రంగంలో ఎదిగారు ఒక న్యాయ వ్యవస్థలో ఎదిగారు ఎన్నో రంగాల్లో పీహెచ్డీ చేశారు దేశానికి ఆదర్శంగా కొంతమంది సైంటిస్టులుగా కూడా ఎదిగారు కానీ ఒకటే గుర్తుంచుకోండి క్షత్రియుల్లో క్షత్రియులను అనుసరించడంలో ఇతర కులాల వారు ఆ రాజుగారిలా ఉండాలి ఆ రాజుగారిలా ప్రవర్తించాలి ఆ రాజుగారిలా మనం దానం చేయాలి ఆ రాజుగారిలా మనం చదువుకోవాలి ఆ రాజుల పిల్లలు అమెరికా వెళ్ళి మన పిల్లలు వెళ్లాలని అనుసరించేటువంటి ఒక ఉన్నతమైన జాతి మనం ఈ జాతికి అన్ని నేర్పిన ధర్మం మనది కానీ ఈరోజు ఆ ధర్మం ఆ ఆచరణ ఆ న్యాయం ఇవన్నీ ధిక్కరించి ఎటుపోతున్నాం మనం ఎక్కడికి పోతున్నాం మనం క్షత్రియ సంస్థలన్నీ ఏంటి నేనెన్నో సంస్థలు సందర్శించడం మాత్రమే జరిగింది నేను పాలు పంచుకోలా కానీ భీమవరం క్షత్రియ సేవా సంస్థ అలాగే వైజాగ్ అలాగే హైదరాబాద్ కాకినాడ వేరువేరు చోట్ల ఉన్నటువంటి క్షత్రియ పరిషత్తులన్నీ కూడా నేను ఏదో ఒక టైంలో చూడటం జరిగింది చాలా శభాష్ భీమవరం క్షత్రియ ప్రజలారా ఎందుకంటే మేమే క్షత్రియులు మాదే భీమవరం క్షత్రియుల కేర్ ఆఫ్ అట్రాస్ భీమవరం బా చాలా బాగా జబ్బలు చచ్చుకుంటారు భుజాలు తడుముకుంటారు ఎన్నో సింబల్స్ తో తిరుగుతూ ఉంటారు ఎంతో మంది అబ్బా చాలా పెద్ద పెద్ద మనుషులను గౌరవిస్తుంటూ ఉంటారు పెద్ద మనుషులు అంటే నా భాష వేరు అది వేరే విధమైన భాష మీరు అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకుంటే నాకంటే గరుడు ఉండాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ నేను చెప్పిన వివిధ కేంద్రాల్లో కొంతమంది దాతల వల్ల కొంతమంది వ్యక్తుల సంస్థల వల్ల వాళ్ళ సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఒక సొంత స్థలం సొంత బిల్డింగ్ ఆ కాకినాడ లాంటి దాంట్లో వృద్ధాశ్రమం ఇటువంటి ఎన్నో పెట్టి ఎన్నో సేవలు కొనసాగిస్తా ఉన్నారు భీమవరం అయ్యా క్షత్రియులరా మన ప్రాంత భీమవరం ప్రాంత క్షత్రియులం కిరా ఫెడ్రాస్ ఇండియాలో కానీ సొంత స్థలం లేదు సొంత బిల్డింగ్ లేదు క్షత్రియ వృద్ధాశ్రమం లేదు ఏం చేస్తున్నాం మనం ఎవరిని ఎందుకుంటున్నాం ఎవరు నడుపుతున్నారు ఈ సంస్థల్ని ఎందుకు నడుపుతున్నారు ఎవరి చేతుల్లో పెట్టాం అంటే నాలాంటి ఒక వెధవ ఏదో తప్పుడు పని కన్నం కజ్జ అవినీతి లేదా క్రికెట్ బుకీ లేదా దొంగ నోట్లు మార్చి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రజల సొమ్మును దోచేసిన వాళ్ళు వచ్చి ఒక వైట్ డ్రెస్ వేసుకొచ్చి ఒక పదవో లేకపోతే ఒక బెంచ్ ఆడి మాసరెట్టే కారులో దిగితే వాళ్ళకి స్వాగతం పలికి దండలేసి ఆహ్వానించి వాళ్ళ నుంచి బాబా ఈ సమాజానికి గొప్ప గొప్ప సందేశాలు ఇప్పించి జబ్బలు చచ్చుకునే సేవా సంస్థగా మారిపోవడం చాలా చాలా ఆనందంగా ఉంది అబ్బాబ్బాబ్బ ఎంత డెవలప్ అయ్యాం అబ్బా ఎటువంటి క్షత్రియ ధర్మం ఉండేదయ్యా ఒకప్పుడు సామాన్యంగా పంచికట్టుకుని పైన భుజాన కండవ వేసుకుని ఒక జన్యం వేసుకుని ఒక విలువలతో కూడిన జీవనాన్ని గడిపిన వ్యక్తి వస్తే లేచి నుంచుని దన్నం పెట్టి నమస్కారం పెట్టే సంస్కృతి నుంచి
ఎవడో తాగుబోతు ఎక్కడో మంత్రి ఎక్కడో ఎంపీఓ ఎక్కడో ఎమ్మెల్యేఓ ఎక్కడో జిల్లా పరిషత్ చైర్మన్ ఏవో పదవులతో వస్తే వాడు ఎలా ఎదిగాడు ఏం చేశాడు అన్నది పట్టించుకోకుండా వాళ్ళ చేత కత్తిరి పెట్టి కత్తిరించి వాళ్ళని స్టేజ్ మీద నుంచోబెట్టి మిగతా వాళ్ళకి సందేశాలు ఇవ్వడం వాళ్ళ చేత అన్ని చేయించడం నిజమైన క్షత్రియుడు ధర్మం దానం చేసిన వ్యక్తులు గ్రామాల్లో ఎంతో మంది గుడికో బడికో చర్చికో పంచాయతీ భవనాలకో ఇన్నిటికో వాళ్ళందరూ దానం చేసి దానంతో అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది ప్రముఖులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పొలాలు వాళ్ళ ఆస్తులు పాడు చేసుకుని ఈ క్షత్రియులు ఎంతో మంది గ్రామాల్లో ఉన్నారు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా పిలిచారా సన్మానించారా వాళ్ళ ఇళ్లను మీరు సందర్శించారా అల్లూరి సీతారామరాజు ఆహా గుండెలు ఎగసపడిపోతాయి అల్లూరి సీతారామరాజు పేరు చెప్తే అబ్బా ప్రతి వ్యక్తి దండలు పట్టుకుని బయలుదేరిపోతాడు ఎందుకు బయలుదేరుతాడు ఉన్నారు ఒక పనికి మాలిన సంఘం ఇక్కడ భీమవరంలో ఐదు ఒక పది మంది ఈ పది మంది ప్రతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి జయంతి అబ్బా స్టేట్మెంట్లు పేపర్ కటింగ్లు చూడండి పాతిక సంవత్సరాలు నా దగ్గర ఉన్నాయి ఒకడంటాడు అల్లూరి సీతారామరాజు భవనం కడతానండి లైబ్రరీ కడతానంటాడు లేకపోతే కళ్యాణ మండపం కడతానంటాడు అల్లూరి సీతారామరాజు కాంసవిక్రమ పార్లమెంట్ లో పెట్టాలంటాడు నా వంతు సహకారం అంటాడు వర్ధంతి రోజు చెబుతాడు జయంతి రోజు చెప్తాడు వర్ధంతి రోజు మర్చిపోతాడు మళ్లీ తయారవుతారు గత 30 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఇవే మాటలు వీళ్ళు నాయకులు ఎందుకంటే వీళ్ళు సేవ చేసిందిలా వీళ్ళు సేవ చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని వీళ్ళు అభివృద్ధి చెందడానికి వీళ్ళ పేరు పేపర్లో టీవీల్లో ప్రెస్లలో చూసుకుని ఆనందపడటానికి వీళ్ళ నాయకులుగా చలామణి అవ్వటానికి కద్దరు బట్టలు వేసుకుని మారు వేషంలో వచ్చిన ఒక కేటుగాళ్ల గ్యాంగ్ వీళ్ళు అల్లూరి సీతారామరాజు పేరు చెప్పుకుని వీళ్ళ తల్లిదండ్రులు తెలియదు వీళ్ళ తాతలు తెలియదు వీళ్ళు దానం అంటే తెలియదు ధర్మం అంటే తెలియదు న్యాయం అంటే తెలియదు కానీ తయారైపోతారు బా పిలుస్తారు ఎవరినో ఇతర రాష్ట్రాల క్షత్రియులు పిలుస్తారు వాళ్ళకి భోజనాలు పెడతారు నాన్ వెజ్లతో పెడతారు బెంచ్ కార్లు తిప్పుతారు ఇది నా తాత ఇది నా తండ్రి ఇది నా బంగ్లా ఇది నా కారు వీళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి భీమవరంలో చాలా మందిని నేను చూడడం జరిగింది నాది కూడా భీమవరమే నేను చాలా సామాన్యుణ్ణి చిన్నవాణ్ణి నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు నేను కాదంటా కానీ అవినీతి కన్నం కబ్జా తప్పుడు పనులు కానీ వేరే విధమైనటువంటి ఏవి చేయలేదు కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను నా జీవితాన్ని త్యాగానికి అంకితం చేశాను కాబట్టి నేను మాట్లాడగలను గడిచిన 20-30 సంవత్సరాలుగా నేను చేసిన సేవ నా ప్రాంతంలో ఉన్న నా గ్రామంలో ఉన్న ప్రజలకు తెలుసు కాబట్టి నేను మాట్లాడగలుగుతాను కాబట్టి దయచేసి క్షత్రియులు ఈ విధంగా వెళ్ళొద్దు ఈరోజైనా కళ్ళు తెరవండి మీ అందరు వెనకాల మేము ఉంటాం నాకు ఏ పదవి మాకు ఏ పదవుల కల్లా మా క్షత్రియ సమాజం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లి రాబోయే కాలంలో ఒక క్షత్రియుని చూస్తే లేచి నుంచుని గౌరవించే విధంగా మనం క్షత్రియ జాతిని చేసుకుందాం మనందరం కలిసికట్టుగా ఉందాం మనం కలిసి ఉండి చేయవలసిన కార్యక్రమాలు ప్రణాళికలు మీకు చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా నెక్స్ట్ ఒక చిన్న ఎపిసోడ్ తనే మీకు తెలియపరచడం జరుగుతుంది దయచేసి ఉంటారు నమస్కారం.